వైఎస్ఆర్ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు తిట్టాల్సి వచ్చింది నీ మంత్రులు ఆయన కొడుకును నీ ఇంటికి పిలిచి ఇస్తరాకేజ్ పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వు సన్మానిస్తావు నీ సన్నాసులు నీ సహచర మంత్రులేమో రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టారా ఇన్ని తప్పిదాలు జరిగినేనే కదా ఈ తప్పిదాలను సరిదిద్దుతే సరిదిద్దాలంటే తెలంగాణ ఇవ్వాలను తెలంగాణ ఇచ్చినం మేము తెలంగాణ ఇచ్చినాకేమన్నాడు సమస్యలు చానునే అట్లాటోడు ఇట్లాటోడు దళితులు గిల్తులు అయితే దీన్ని సమర్థవంతంగా పరిపాలన అందించలేరు కాబట్టి నన్నే ముఖ్యమంత్రిని చేయమను ఒక్కసారి కాదు రెండు సార్లు చేశారు ఇంకా నీకేమి ఇవ్వాలి నువ్వు ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏడున్నరేళ్ల నుంచి ఎస్ఎల్బిసి కల్వకుర్తి భీమా నెక్కెంపాడు రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ దుమ్ముగూడెం ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే ఏ ఆంధ్ర వాళ్ళు అడ్డం పడ్డారు నువ్వు దొంగవు నీ దోపిడీ కోసం నీ ధనాశతోటి నీ పేరాశతోటి 1000 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్ళు వచ్చే ఈ కల్వకుర్తి ఈ ప్రాజెక్టులను భీమా నెక్కెంపాడు కోయిల్సాగర్ పూర్తి చేయకుండా 60,000 కోట్లతో కొత్తగా టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టిన చుక్క నీరు రాలే ఇది కట్టే ఇది కట్టుడు మొదలుపెట్టి బ్లాస్టింగ్ చేస్తే కల్వకుర్తి కూలిపోయింది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది ఇక ఆడు ఉండేటోడు చెప్పకుంటే ఏడ్చుకుంటూ పోయేటట్టుగా అనిపిస్తుంది ఈరోజు వీటన్నిటికి కారణం కేసీఆర్ యొక్క రాజకీయ స్వార్థము ఆర్థిక ప్రయోజనాలేమో కేటీఆర్ రాజకీయ ప్రయోజనము కేసీఆర్కు